హైదరాబాద్ పాత బస్సులో కార్పొరేటర్ అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. లలిత్బాగ్ కార్పొరేటర్ అల్లుడు మహమ్మద్ అనస్ దుండగులు దారుణంగా హత్య చేశారు. కార్పొరేటర్ ఆఫీసులోనే అనస్ను చంపారు. అనస్ను దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రంగా గాయపడిన అనస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ పాత బస్సులో కార్పొరేటర్ అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. లలితబాగ్ కార్పొరేటర్ అల్లుడు మహమ్మద్ అనస్ను దుండగులు దారుణంగా హత్య చేశారు. కార్పొరేటర్ ఆఫీసులోనే అనస్ను చంపారు. అనస్ను దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రంగా గాయపడిన అనస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి, లలితబాగ్ కార్పొరేటర్ అల్లుడు మహమ్మద్ అనస్ అయితే దారుణంగా హత్యకు గురయ్యాడు, అసలు కారణాలేంటి? యామ్ని, ఆల్ ఇండియా ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఏదైతే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కార్యాలయంలో భవానీనగర్ పిఎస్ పరిధిలోకి వస్తుంది ఇది. దీనికి సంబంధించి కార్పొరేటర్ కార్యాలయంలో అతని అల్లుడు ఎవరైతే ఉన్నారో అతని మీద హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి వెంటనే అక్కడ హుటాహుటిన పోలీసులు చేరుకొని వెంటనే ఎవరైతే హత్యాయత్నం చేశారో ఆ వ్యక్తుల్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. భవానీనగర్ పిఎస్ పరిధిలోకి వస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఏసీసీ ఫుటేజెస్ కావచ్చు, అలాగే టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏదైతే ఉందో అవన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే కార్పొరేటర్ ఆఫీస్లోనే తనకి సంబంధించినటువంటి బంధువు మీద ఇలాంటి అఘాయిత్యం జరగడం అయితే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిర్ఘాంతపోయేలాగా చేసింది. ఆఫీస్లోకి చొరబడి ఎవరైతే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్యాయత్నం చేయడం అయితే మాత్రము ఇది తీవ్రమైన పరిణామంగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. మొత్తానికి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తులు ఎందుకు ఇతని మీద హత్యాయత్నం చేశారు అన్న కోణంలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. గాయపడిన వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్కి తరలించారు. ప్రథమ చికిత్స కోసం అతన్ని ఇప్పటికే వైద్యుల పర్యవేక్షణలో ఇప్పటికే అతనికి ప్రథమ చికిత్స అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ కార్యాలయంలో ఇలాంటి సంఘటన జరగటం అయితే మాత్రము అక్కడున్న ప్రతి ఒక్కరిని ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుందనేసి తెలుస్తుంది. యామ్ని, రైట్, థ్యాంక్ యూ షా.